కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భద్రాచలం వంతెనకు పూలమాలలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బోర్గంపాడు మండలం సారపాక గ్రామం టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షులు డీసీసీ అధ్యక్షులు మరియు భద్రాచలం శాసనసభ్యులు శ్రీ పోదం వీరయ్య గారి ఆదేశాల మేరకు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పుణ్యా నది గోదావరి నదిపై భద్రాచలం మరియు సారపాక మధ్యలో నిర్మించిన వంతెనకు నేటితో సరిగ్గా యాబై ఏడు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా వంతనకు పూలమాలలు సమర్పించి కొబ్బరికాయలు కొట్టారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ హయాంలో పదమూడు ఏడు పంతొమ్మిది వందల అరవై రోజున శంకుస్థాపన చేసి ఎటువంటి టెక్నాలజీ లేని సమయంలోనే వంతెనను ఐదు సంవత్సరాల్లోనే ఎంతో పటిష్టంగా నిర్మించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అని అన్నారు కానీ పక్కనే నూతనంగా నిర్మిస్తున్నటువంటి వంతెన మాత్రం రెండు వేల పద్నాలుగులో ప్రారంభించి నేటి వరకు పూర్తి చేయకపోవడం అది కేవలం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యమే అని దుయ్యబట్టారు అంతేకాకుండా వంతెనకు నాణ్యత లేకుండా నిర్మిస్తున్నారని ఆరోపించారు ఇప్పటికైనా ప్రభుత్వాలు స్పందించి నూతనంగా నిర్మిస్తున్న వంతెనను త్వరితగతిన పూర్తి చేయకపోతే కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళనలు చేయడానికి కూడా ఈ కార్యక్రమంలో బోర్గంపాడు కాంగ్రెస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి చల్లా వెంకటనారాయణ మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షులు మొహమ్మద్ ఖాన్ పినపాక నియోజకవర్గ యువజన కాంగ్రెస్ అధ్యక్షులు పోతిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి టౌన్ అధ్యక్షులు ఎల్లంకి రామకృష్ణ మైనార్టీ సెల్ జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ బాషా సీనియర్ నాయకులు కోమటిరెడ్డి మోహన్ రెడ్డి బాగి వెంకట్రావు మృత్యాల సృజన్ ఖాన్ కోమటిరెడ్డి రెడ్డి ముఖ్య లక్ష్మణ్ ఈశ్వర్రెడ్డి కౌలూరు శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు